గతంలో అల్పపీడనం ప్రభావం వల్ల రాత్రి రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ కు చెద్ర కార్గో షిప్ విశాఖపట్నం పోర్టుకు రాగా అక్కడ నుండి లంగర్ సరిగ్గా వేయకపోవడం వల్ల మరియు ఇంజిన్ లోపాలు ఉండడం వల్ల భారీ అలలకు తెన్నేటి పార్క్ ఎదురుగా 1 గంట సమయంలో వచ్చి చేరింది. షిప్ లో 15 మంది బంగ్లాదేశీలు ఉన్నారు. ప్రమాదం ఏమీ లేదు. మెరైన్ మరియు పోర్ట్ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. Yeah, I can't do it.